పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఈ నెల 28వ తేదీ జరిగే ముస్లిం చైతన్య వేదిక ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్ర స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ బాషా మాట్లాడుతూ ముస్లిం ఐక్యత కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని జస్టిస్ రంగనాథ సచార కమిటీ నియమం ప్రకారం ఆయన ఇచ్చిన నివేదికను గవర్నమెంట్ అమలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగరికల్ ఎంపీటీసీ షేక్ సలీం 1వ వార్డు మెంబర్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. రేపు 28వ తేదీన జరగబోయే ముస్లింల ఆత్మీయ సమావేశానికి గుంటూరు మరియు కృష్ణా ఉమ్మడి జిల్లాలో ముస్లిం మైనారిటీ నాయకులు అన్ని సంఘాల వాళ్ళు తలి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సచార్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాని యొక్క నివేదికను అమలు చేయవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరం కలిసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు సలీం. ఎంపీటీసీని వన్ రేపు ముస్లింల ఐక్యత వేదికని ముస్లింలంతా పాల్గొని భారీ ఈ సభకి జయప్రదం చేయాల్సింది కోరుకుంటున్నాను. నగరకల్లో 1వ నెంబర్ వార్డ్ నెంబర్ని ఈ ముస్లింల మైనార్టీ ప్రజానాయకుల సంఘాలు